ప్రజలందరికీ చెడ్డ ఒపీనియన్ అనేది కూడా సరైనది కాదు. మీరు నక్సలైట్ని గురించి ఎవరేమనుకుంటున్నారు అనే దానికి ఒకటి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. పత్రికా కార్యాలయాల్లో ఏమంటున్నారో లేకపోతే రేడియో స్టేషన్లో టీవీ స్టేషన్లో ఏమంటున్నారు అనుకంటే కూడా ఒక చురకర్మశాలకి అంటే బార్బర్ షాప్కి లేదా రోడ్డెమ్మటి ఇస్త్రీ పెట్టి నడుపుకునేటువంటి వాడి దగ్గరికి లేదా రోడ్డెమ్మటి కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక మహిళ దగ్గరికి లేదా రోడ్డెమ్మటి చెప్పులు కుట్టుకుంటూ ఎండలో లేకపోతే వానలో తడిసి చెప్పులు కుట్టి ఒక బేడా పావులా సంపాదించుకునేటువంటి పేదవాడి దగ్గర వాళ్ళు నక్సలైట్ని గురించి ఎలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి రిమార్క్స్ పాస్ చేస్తున్నారు అది కూడా మనం వినటం అవసరం, అది కూడా రికార్డ్ చేసిన అవసరం ఉంది. మీరు కనుక అలాంటి పేద వర్గాల దగ్గర పోయినప్పుడు ఈ సమస్యను వాళ్ళేరా నిజమైనటువంటి వాళ్ళు, వాళ్ళు వస్తేరా సమస్య పరిష్కారం వస్తే అనేటువంటిది వాళ్ళు తెలియకుండానే వాళ్ళు నోటి మీద ఇది మాట్లాడుతున్నారు. నేను స్వయంగా అనేక సార్లు అనేక మంది పేద వర్గాల దగ్గర నుంచి, హోటల్లో పనిచేసే సర్వర్ల దగ్గర నుంచి ఈ మాటను విన్నాను. పేద వర్గాల్లో ఎప్పుడైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళేరా నిజంగా ఏదైనా చేస్తే, వాళ్ళు చేస్తే కానీ సమస్య పరిష్కారం కాదురా అని పాపం వాళ్ళకి పేరు కూడా తెలియకుండా వాళ్ళేరా అనేటువంటి వాళ్ళని ఆప్యాయంగా అనుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే వాళ్ళందరికీ వాళ్ళ నాయకత్వం ఇస్తున్నారా లేదా అనేది సమస్య కాదు. ఇవాళ అదేవిధంగా మనకి ఇవాళ మీరు అభిప్రాయాల గురించి అన్నారు. అసలు నా ఉద్దేశం మిడిల్ క్లాస్కి అసలు అభిప్రాయాలు ఉంటాయి అనుకోను. వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గుడికి వెళ్తే ఈయన కూడా వెంకటేశ్వర గుడికి వెళ్తాడు, ఎంఏ పాస్ అవుతాడు, ఎంఏ పిహెచ్డీ చేస్తాడు, సోషియాలజీ చేస్తాడు, కానీ నువ్వు వెంకటేశ్వర గుడికి ఎందుకు వెళ్తున్నావు అంటే మా నాన్న వెళ్ళాడు అందుకు నేను వెళ్తాను అంటాడు. అంటే సొంత ఆలోచనల్ని పెంపొందించినటువంటి వ్యవస్థ మన భారతదేశంలో లేదు. మన మీడియా, మన టీవీలు, మన పురాణాలు, మన పెద్దలు వాళ్ళందరూ కూడా మనకున్నటువంటి అభిప్రాయాలని కండిషనింగ్ చేస్తున్నారు. సొంత అభిప్రాయాలను పెంచుకోకుండా, సొంత అభిప్రాయాలు సొంత ప్రశ్నించేటువంటి మార్గాన్ని ఆలోచించుకోకుండా టీవీలు కానీ వాటిలో కానీ మనం శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇవాళ చంపే ప్రయత్నం జరుగుతూ ఉండే. మీరు నిద్ర లేకుండా మీరు చూడండి, భక్తి టీవీలు కానీ లేకపోతే మన టీవీలో కానీ మొత్తం భజనలు సంగీతంతో మొదలవుతుంది. అక్కడ నుంచి మొదలై జ్యోతిష్యాలు చెప్తారు, ఆ తర్వాత ఉంగరాలు కొనుక్కోవడం, రాళ్ళు కొనుక్కోవడం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి బలన ఉంటాయి. మీకు క్యాన్సర్ ఉందా, దెబ్బ ఉందా, దివాళా ఇస్తారా, మీరు లాటరీ లేకపోతే మీరు ఆంజనేయ స్వామి బిళ్ళ కొనుక్కోండి అని టీవీల్లో ఇవాళ చెప్తున్నారు. అంటే ఇంత రకమైనటువంటి మన మనసును కండిషన్ చేసి, ఒకప్పుడు నేను చిన్నపిల్లలు ఉండగా తిరుపతి దాదాపుగా రోజుకు 150 మంది 200 మంది వెళ్ళేవాళ్ళు, తర్వాత నా కాలేజీకి వచ్చినప్పటికి రోజుకు 1000 మంది వెళ్ళేవాళ్ళు, ఇవాళ తిరుపతి రోజుకి 80,000 మంది వెళ్తున్నారు. అంటే తిరుపతి ప్రాధాన్యత పెరిగిందా, లేకపోతే మన మానసికంగా ఉన్నటువంటి లోపం, మానసిక బలహీనత, షిరిది వెళ్తున్నారు, అయ్యప్ప వెళ్తున్నారు, తిరుపతి వెళ్తున్నారు, అన్ని చోట్లకి ఎందుకు వెళ్తున్నారంటే మానసికంగా సొంత ఆలోచన లేకుండా వెళ్తున్నారు. అదే కారణంగా ఇవాళ భారతదేశం ఒక నక్సలైటే కాదు, ఇతర సిద్ధాంతాల గురించి కూడా, ఆఖరికి ఐన్స్టీన్ సిద్ధాంతమైన లేదా స్టీఫెన్ హాకింగ్ చెప్పేటువంటి విధానమైన వాటిని గురించి ఆలోచించే పరిస్థితి భారతదేశంలో లేకపోతే చాలా విచారకరం. ముఖ్యంగా ఉన్నత విద్య నభ్యసినటువంటి అధికులు ఈ విధంగా వాళ్ళ మనసుని కండిషన్ చేసుకుని పురాతన ఆలోచనలకి, సనాతన ఆలోచనలకి దాస్యం అయిపోవడం చాలా తప్పు. వాళ్ళు కూడా ప్రశ్నించే ఆలోచనతోటి సమాధానం కనుక్కుంటే మార్గం వెళ్ళాలనిస్తేనే భారతదేశానికి సమాధానం దొరుకుతుంది. ఈ విషయంలో వాళ్ళు ఏం చేస్తారనేది నేను చెప్పలేను, కానీ ఒక యుద్ధం జరిగేటప్పుడు లేదా ఒక తీవ్రమైనటువంటి ప్రతిఘటన జరిగేటప్పుడు ఆ ప్రతిఘటనలో ఏ విధమైనటువంటి అంశాలు చేసుకోవాలనేది ఆ ఉద్యమం నడిపే వాళ్ళ యొక్క బాధ్యత. భారత స్వాతంత్రోద్యమం మీరు చూసుకునేటితే మహాత్మా గాంధీ గారికి ముందు భారత స్వాతంత్రోద్యమం ఓన్లీ లాయర్లు, పెద్ద పెద్ద ఎలైటు, జమీందారులు, ఓ ట్యాగూరు అట అరిస్టోక్రట్ ఫ్యామిలీసు, లేకపోతే నెహ్రూ గారి తండ్రి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే ఉన్నారు. కానీ మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత మీరు పరిశీలించేడితే సామాన్య జనం, గోసెపాత లేనివాడు, భాష రానివాడు, అసలు రైలు అంటే చూడనివాడు, అసలు తెల్లవాడు అంటే తెలియనివాడు, మా దేశానికి స్వాతంత్రం కావాలి, స్వాతంత్రమే మా జన్మ హక్కు అని వాళ్ళు లక్షలాది సంఖ్యలో ముందుకొచ్చారు. అంటే మహాత్మా గాంధీని మనం ఎటువంటి లేనివాళ్ళని, పేదవాళ్ళని తీసుకొచ్చాడు అనేటువంటి మహాత్మా గాంధీ నక్సలైట్ నాయకుడు అందామా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇవాళ నక్సలైట్లు కనుక పేదవాళ్ళని ఏం తెలియని పూజ చేస్తున్నారంటే ఆనాడు మహాత్మా గాంధీని కూడా మనం పెద్ద నక్సలైట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. భారతదేశం సెక్యూరిటీ ఫోర్సెస్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతుంది అనేది అసలు మేధావులందరూ కూడా, ఈ టీవీ ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి మిత్రులందరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు గత 20 సంవత్సరాల బడ్జెట్ ప్రసంగాలు వినండి. గత 20 సంవత్సరాలు ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ఫోర్సెస్కి కేటాయించే డబ్బుల మీద, సెక్యూరిటీ ఫోర్సెస్కి చేసే ఖర్చు మీద చర్చ జరగలే ఇంతవరకు. ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడు మీరు కాశ్మీర్ తీసుకుంటే గత 60 సంవత్సరాల నుంచి కాశ్మీర్లో
కోట్ల లక్షల కోట్ల రూపాయల్లో ఖర్చు చేస్తూ ఉన్నారు. అదే రకంగా అక్కడ పరిష్కారం లేదు కాశ్మీర్కి. అదే రకంగా ఉద్యమాలను అణచడం కోసం ఒక ఒక చోట పాఠశాల కోసం పోరాటం చేస్తూ ఉంటే, ఒక పాఠశాల పెట్టడానికి 5 లక్షలు ఖర్చు అయితే ఆ పాఠశాల పెట్టకుండా నిరోధించడం కోసం పోలీసులను పెట్టి 50 లక్షలు ఖర్చు పెట్టి సిద్ధపడతా ఉన్నారు. కనుక ఈ సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బుని, ఇదే డబ్బుని కనుక అభివృద్ధి క్రమంలో ముఖ్యంగా విద్యారంగంలో, వైద్య రంగంలో, రహదారుల రంగంలో, ప్రజలకు అవకాశాలు కల్పించే రంగంలో కనుక ఖర్చు పెట్టినట్టే మీకు ఈశాన్య ప్రాంతాల్లో కానీ, కాశ్మీర్లో కానీ, ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో కానీ ఇలాంటి ఉద్యమాలు వచ్చి ఉండేవి కాదు. ఖచ్చితంగా మనం సెక్యూరిటీ ఫోర్సెస్ పేరుతో ఖర్చు పెట్టే డబ్బుని ప్రజల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. దీనికి ముఖ్యంగా యువకులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్లో చర్చ లేకుండా ఆ డబ్బును ఖర్చు పెడతా ఉన్నారు. అది చర్చించి ఎందుకు ఖర్చు పెడుతున్నా చెప్పాల్సిన అవసరం ఉంది. అది వృధా ఖర్చేను. ఒక రోజుకి ఏమవుతుందంటే మనం ఈ విధంగా ఖర్చు పెంచుకుని సెక్యూరిటీ ఫోర్సెస్ పెంచుకుంటా పోతే భారతదేశాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ చేతికి అప్పచెప్పేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఇది చాలా విచిత్రం అండి. ట్రైన్ యాక్సిడెంటు జరిగితే సదుపాయాలు పోతాయి, లేకపోతే ఒక బ్రిడ్జి బ్లాస్ట్ చేసి సదుపాయాలు పోతాయి. ఇదని యుద్ధంలో పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా జరిగేటువంటి, కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అభివృద్ధి పరంగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ అభివృద్ధి జరుగుతున్నాయా. ఇది మనం ఎక్కడో ఒక దూరంగా పట్టణాల్లో కూర్చొని చూసి ఆలోచిస్తే మనకు దొరకదు. మీరు ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఇవాళ మనం డ్వాక్రా పథకాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, కానీ మీరు మీ నగరంలోనే వెళ్ళి పరిశీలించండి ఎంతమందికి డ్వాక్రా పథకాలు లబ్ధి చేకూరిని, ఎంతమంది విముక్తి అయ్యారు, ఎంతమంది సొంత కార్యక్రమాల మీద దాన్ని వినియోగించుకున్నారు, అప్పుడు చూస్తే మనకు అర్థం కాదు. అదేవిధంగా ఇవాళ మనకు రోడ్ల కోసం కానీ లేకపోతే ఇంకా దేనికోసం కానీ ఖర్చు పెట్టే డబ్బులు దాదాపుగా 45% కాంట్రాక్టుల దగ్గరికి ఉందని మొదట చెప్పినాను. భారతదేశంలో 20 కోట్ల మంది కోటీసులు తయారయ్యాను. వాళ్ళు ఎక్కడ తయారయ్యారు? అభివృద్ధి కోసం వచ్చే డబ్బు మొత్తాన్ని వాళ్ళు మింగుతూ ఉన్నారు. దీనిలో నేను విచిత్రకరమైనటువంటి ఒక విషయం చెప్తాను. కరువును కూడా సంపాదనగా వాడుకునేటువంటి పెట్టుబడిదారులు భారతదేశంలో ఉన్నారు. అంటే రాజస్థాన్లో కనుక కరువు వస్తే ఆంధ్రాలో గడ్డి కొన్నట్టు, రాజస్థాన్లో గడ్డి పంచినట్టు లెక్కలు చూపించి కొన్న డబ్బు పంచడానికి అయిన డబ్బును కూడా రెండింటిని కూడా కాంట్రాక్టులు కాజేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. అంటే కరువును కూడా అదే రకంగా రేపు తీవ్రమైన వరదలు వచ్చినా ఏది ఎక్కడైనా సరే దాన్ని వినియోగించే దాన్ని కిందకి చూడలేదు. ముఖ్యంగా మన ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో అది గుడ్డిది, అది కింద ఏం జరుగుతుందో పరిశీలించి నేను అనలేదు. ఒక కేంద్రం అంతే చెప్పాడు, అహూల్యా వాళ్ళకి ఈ దేశాన్ని గురించి ఏమీ తెలియదు, ఈ దేశంలో ఏ జరుగుతుంది తెలియదు, కానీ వాళ్ళు ప్లానింగ్ కూర్చొని ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అందువల్ల నేను స్వయంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 62 రోజులు 9 జిల్లాలు పరిశీలించాను. అనేక రంగాల్లో విద్యారంగం నుంచి వైద్య రంగం, పోలీసు రంగం, కోఆపరేటివ్ రంగం, ఈ డ్వాక్రా పథకాలు ఇటన్నింటిని పరిశీలిస్తే ప్రభుత్వం పైన ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కిందకి ఎక్కడికి కూడా రావడం లేదు. దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిజంగా కానీ కిందకి వెళ్ళి ప్రజలకు కనుక లబ్ధి చేకూరిస్తే ఆ లబ్ధికి ఎవరు అడ్డున్నారు, అలా జరిగే అవకాశం లేదు. ఇవాళ నేను ఇందా చెప్పాను, వైరుధ్యం చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఈ తీవ్రంగా పెరిగినటువంటి వైరుధ్యం క్రమంలో పేదవాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, పేదవాళ్ళ సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిందంటే పేదవాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇందాక మొదట మన భాషలో చెప్పాను, భారతదేశంలో సామ్యవాద ఉద్యమం కారణంగా జమీందారీ విధానం రద్దు చేశారు. ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే పేదవాళ్ళందరూ నక్సలైట్లు సానుభూతిగా ఉన్నారు, అందుకే మాట్లాడుతుంది. అంతేగాని పేదవాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం కాదు. అందువల్ల పేదవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంది. ఆ పేదవాళ్ళ గురించి మాట్లాడి పేదవాళ్ళని మోసం చేస్తూ ఉంది. రెండో ప్రశ్న మీరు వేసేదాంటూ చాలామంది ఇప్పుడు చాలామంది మేధావులు మాట్లాడేది నక్సలైట్ తన ఉద్యమం లోపల పేదవాళ్ళని కూడా చంపుతున్నారు, పేదవాళ్ళని కూడా ఇన్ఫార్మర్ పెట్టి చంపుతున్నారు. ఇది సంఘటనాత్మకంగా సమస్యను మనం పరిష్కరించడం, ఇది ఉద్యమం లోపలో లేదా పోరాటం లోపలో లేకపోతే వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న సంఘటనలు జరిగేటువంటి ఆ సంఘటనలు ఆధారంగా చేసుకునే ఒక సిద్ధాంతాన్ని ఒక దాన్ని మనం ప్రశ్నించలేం. ఇవాళ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అసలు ఈ పాలక వర్గాలు గత 60 సంవత్సరాలు ఇంత వైరుధ్యాలను పెరగడానికి ఎందుకు కారకులయ్యారు? ఆ పరిష్కరించిన బాధ్యత ఎవరి మీద ఉంది? సమస్యలు ఎవరైతే సృష్టించారో వాళ్ళ మీద ఉంది. కనుక వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తే అలాంటి ఉద్యమం ఉండదు. సామాజిక అవసరాలను తీరిస్తే, పేదరిక నిర్మూలన జరిగితే, సామాజిక న్యాయం జరిగితే ఈ సమస్యలు లేవు. ఆదివాసీలకు అన్ని అవకాశాలు కల్పిస్తే ఆ సమస్యలు కనుక అవి పరిష్కరించకుండా వాళ్ళు చేసే తప్పుల్ని చెప్పడం అనేది అది హాస్యాస్పదంగా ఉంటుంది. అసలు ఎప్పుడు కూడా నక్సల్స్ అనేది ఒక రాజకీయ పార్టీగా ఇవాళ ఆవర్పించిన సమస్య కాదమ్మా. మొదటి నుంచి కూడా భారతదేశంలో నిజాం కానివ్వండి,
లేకపోతే జమీందారులు కానివ్వండి, లేకపోతే రాజస్థాన్లో ఉన్నటువంటి రాజులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వాములు కానివ్వండి, ఎక్కడ కూడా ఒక చింతకాయలు కొట్టుకెళ్తే మనిషిని చెట్టు కట్టే చంపేసిన రోజులు ఉన్నాయి మనకు చరిత్రలో. 1950-45 ఆ ప్రాంతాల్లో చింతకాయలు, తర్వాత గడ్డి కోసుకొచ్చుకుంటే ఊళ్ళో బహిరంగ గ్రామంలో శిక్ష పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. నీ గడ్డి ఎక్కడ ద్వారా ఎక్కడి నుంచి కోసుకొచ్చావని, అంటే అలాంటి దశ నుంచి వాళ్ళ మీద దాడులు విపరీతం జరిగినప్పుడు, పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు, మాకు తెలంగాణ పోరాటంలోనూ మొట్టమొదటి రైతులు చనిపోయారు, నక్సల్బరి పోరాటంలో కూడా రైతులు చనిపోయారు, శ్రీకాకుళ పోరాటంలో ముందు రైతులు చనిపోయారు. అంటే రైతులు చనిపోయిన తర్వాత మాత్రమే అమ్మో మన వాళ్ళు చనిపోతున్నారు, మన వాళ్ళు చనిపోకుండా కాపాడుకోవాలంటే మనకు కూడా ఏదో ఒకటి ఆయుధాలు, గొడ్డలో కర్రో లాఠియో ఏదో ఒకటి కావాలి మనకి అనే ఆలోచన పుట్టడానికి గల కారణం వీళ్ళ నిర్బంధం, వీళ్ళు వాళ్ళని చంపటమేనండి. మీరు నగరంలో ఇవాళ మీరు నగరాల్లో చూసేటితే లంప్ అండ్ ఫోర్స్ అంటే ఒక రకమైనటువంటి ప్రొడక్టివ్ సిస్టమ్ లేకుండా, ఇవాళ సినిమాలు కానివ్వండి, సారా వ్యాపారం కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈ లాటరీస్ కానివ్వండి, అంటే ఈ ఈ రంగాలన్నింటిని మెయింటైన్ చేయాలంటే ప్రతి వాడికి 10 మంది, 20 మంది, 30 మంది మనుషులు కావాలి. ఒక బార్ షాపు, ఒక చిల్లర కొట్టు పెట్టుకుంటే ఎవరు అక్కర్లేదు, భార్య భర్త చిల్లర కొట్టు నడుపుకుంటారు. అదే సారా అమ్మాలంటే వాళ్ళకి కాపలా కాసేవాళ్ళు, వాళ్ళు రక్షించేవాళ్ళు కావాలి. అట్లా ఒక సినిమా తీయాలన్నా, సినిమా నడుపుకోవాలన్నా దాని రక్షణ కోసం ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి. అట్లా కాంట్రాక్ట్లు చేయాలి అంటే లంపెన్, అంటే పని పాట లేనటువంటి లుంపెన్ పీపుల్ని తమ ఎకానమీని కాపాడుకోవడం కోసం దించుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు రియల్ ఎస్టేట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసిన రుంపెన్ పీపుల్ అంటే వీళ్ళు పొలంలో పనిచేయలేరు, ఆఫీసులో పనిచేయలేరు, ఉద్యోగాలు చేయలేరు, రియల్ ఎస్టేట్ పోయింది కనుక ఏం చేయాలి, ఎవరినో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కనుక పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. అంటే కిడ్నాప్ కానీ, రేపు కానీ, దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే రైతాంగం చేయదు, ఉద్యోగస్తులు చేయరు, కష్టజీవులు చేయరు, గుర్తు చేస్తారు. ఎవరు చేస్తున్నారు, ఎవరినైతే నువ్వు నిన్నటి వరకు మొన్నటి వరకు రాజకీయాల్లో లంపెనగా వాడుకున్నావో, ఎవరినైతే నీ బార్ షాపులకి బీర్ షాపులకి కాపలా వాడుకున్నావో, ఎవరినైతే నీ రియల్ ఎస్టేట్కు సైనికులుగా మోటార్ సైకిల్ ఇచ్చి తుపాకులు ఇచ్చి వాడుకున్నావో, వాళ్ళకి పనిపోయినప్పుడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. కనుక వాటి కారణం లంపెన్ ఎకానమీ, లంపెన్ ప్లూటీరియటు. ఇది అసలు బిల్లు కాదమ్మా. మీరు పరిశీలించేడితే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు విషయాలు చెప్తారు. ఒకటి, భారతదేశం స్వాతంత్రం ఇప్పుడు ఇప్పుడు మనకి మీ 17 గురించి మీ ఆంధ్ర రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద గొడవ జరుగుతుంది తెలంగాణలో. 17 విముక్త, విమోచన, విప్లవమ ఏంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారంటే ప్రావిన్సెస్కి మేము ఇండిపెండెన్స్ ఇస్తున్నాం, అంటే మెడ్రాస్ ప్రావిన్సు, బాంబే ప్రావిన్సు, సెంట్రల్ ప్రావిన్సు, నార్థన్ ప్రావిన్సు, కలకత్తా ప్రావిన్సు. అదే సమయంలో సంస్థానాదులు ఏదైతే 365 సంస్థానాలకి వాళ్ళకి చాయిస్ ఇస్తున్నాం, మీరు ఎవరు ఎట్టైనా ఉండొచ్చు, ఇండిపెండెంట్ ఉండొచ్చు, లేదా కలిసి ఉండొచ్చు అనేది. కానీ ట్రైబల్స్ని గురించి, భారతదేశంలో ఆదివాసీలు ఎవరు పరిపాలించరా, ఎవరు పరిపాలన అంటే ఏమిటి, ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, వాళ్ళ మీద చట్టం ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి భవిష్యత్తు కలగజేసే కార్యక్రమాలు చేయాలి. అలాంటి మెడ్రాస్ చట్టం మా మీద చట్టం ఉపయోగించారు, మాకు స్కూళ్ళు పెట్టారు, మాకు రోడ్లు వేశారు బ్రిటిష్ వాళ్ళు. అది తక్కువగానే ఎక్కువగానే కొంత బ్రిటిష్ వాళ్ళు కొంత పరిపాలన యంత్రాంగం మెడ్రాస్ ప్రావిన్స్లో చేశారు. అట్లే నైజాం ప్రాంతం నైజాం చేశాడు. కానీ ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ట్యాక్స్ కలెక్షన్ లేదు, చట్టం లేదు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ మూడు లేని చోట బ్రిటిష్ వాళ్ళు అక్కడేం లేదు. కనుక వాళ్ళు భారతదేశంలో కలిసి ఉండడానికి వాళ్ళంతా వాళ్ళు ముందుకొచ్చారు రాజ్యాంగ పరిషత్తులో. జయసింగ్ అనేటువంటి ఒక ఆదివాసీ నాయకుడు, మేమందరం భారతదేశంలో ఉంటాం కానీ మాకు భారతదేశంలో అందరితో పాటు అవకాశాలు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థని, అంటే భారతదేశంలో ఆదివాసీలకి ప్రత్యేక రక్షణ కల్పించే వ్యవస్థను కలుగజేస్తూ ఉంటా ఉన్నారు. అందుకని ఆనాటి నుంచి వాగ్దానం ఉంది, ఇవాళ ఆదివాసీలు నివసించే చోట 170 అనే Article 370 ప్రకారం వాళ్ళకి రక్షణ కల్పించే అవసరం ఉంది. ఆ రక్షణ ఎప్పటి వరకు ఉండాలంటే వాళ్ళు సామాన్య ప్రజానీకంతో కలిసి ముందుకు సాగేంత వరకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్స్ అనేవి డెమోక్రసీలో ఒక భాగం అమ్మ, బట్ ఎలక్షన్స్ ఆర్ నాట్ ది టోటల్ డెమోక్రసీ. ఇక్కడ ఎవరైనా సరే మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎలక్షన్స్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ డెమోక్రసీ, బట్ నాట్ ఎలక్షన్స్ ఆర్ ఓన్లీ డెమోక్రసీ. ఎలక్షన్స్ ఆర్ హోల్డ్ టు గెట్ రిప్రజెంటేషన్ కోసం జరిగేటువంటి ఎన్నికలు. కానీ ఈ ఎన్నికలు అవాస్తవంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మీరు గమనించేటితే భారతదేశంలో ఎన్నికల్లో 155% మంది పాల్గొంటున్నారు, అంటే 45% మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ 55% మందిలో కూడా దానిలో దాదాపుగా సగం మంది కరప్షన్ వల్ల, లేకపోతే కులం వల్ల, మతం వల్ల, లేకపోతే డబ్బులు తీసుకోవడం వల్ల వచ్చి పాల్గొనే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే డెమోక్రటిక్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎలక్షన్ చూసే అవకాశం లేదు. అయితే
ఈ ఎలక్షన్ ద్వారా రిఫార్మ్స్ కోసం కొన్ని ప్రయత్నం జరిగినాయమ్మా, చాలా గొప్పగా జరిగినాయి. మీరు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ వెరీ స్టాల్ వర్డ్స్ సోషలిస్ట్ లీడరు, మొదట భారతదేశంలో సమయవాదం గురించి మాట్లాడినటువంటి మొదటి నాయకుడు ఆయన. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనతా పార్టీని స్థాపించి భారతదేశంలో సోషలిజాన్ని పార్లమెంట్ ద్వారా తీసుకురావడం ప్రయత్నించినటువంటి పెద్ద గొప్ప నాయకుడు. కానీ మనకు కనిపిస్తూ ఉంది ఇవాళ ఆ పేరుతో వచ్చినటువంటి ములాయం సింగ్ కానీ, లేకపోతే నితీష్ కుమార్ కానీ, లేకపోతే లల్లు ప్రసాద్ కానీ, లేదా డిఎంకే కరుణానిధి కానీ, ఇవాళ అందరూ కూడా ఆ మార్గాన్ని పక్కకు పెట్టి ఆ విధంగా సంప్రదాయ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం కూడా వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని పక్కన పెట్టి వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పెద్ద పార్టీలు చేసే దోపిడీ మార్గాన్ని అనుసరించడం కనిపిస్తూ ఉంది. మీకు కొత్త ఉదాహరణ ఇవాళ తమిళనాడు డిఎంకే భాషా ప్రాతిపదికం మీద తమిళనాడులో న్యాయం జరపడం కోసం వచ్చినటువంటి పోరాటం ఇవాళ ఆ డిఎంకే కరుణానిధి అండ్ ఫ్యామిలీ పార్టీకి మారిపోయింది. కనుక ఈ ప్రజల్ని గమనిస్తూ ఉన్నారు వీటిని. కనుక దాన్ని మనం డెమోక్రసీకి ఎగ్జాంపుల్ చూడటం అనేది సరైన విషయం కాదు, దాని ప్రత్యామ్నాయంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.